వైసీపీకి 135 సీట్లు, 12 ఏళ్లు అధికారంలో జగన్. వైసీపీ శ్రేణుల్లో ఉగాది ఉత్సాహం. గుంటూరు జిల్లా ఉగాది వేడుకల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. వైసీపీకి 2019 ఎన్నికల్లో 135 సీట్లు వస్తాయని పంచాంగ శ్రవణం వినిపించారు. జగన్ 12 ఏళ్ల 8 నెలల 18 రోజులు అధికారంలో ఉంటారని తెలిపారు. త్వరలో వైఎస్ఆర్ పాలన చూస్తామన్నారు. జగన్కు ఏపీకి మంచి జరగాలని 2 ఏళ్ల యాగం నిర్వహిస్తామని చెప్పారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక పూర్ణాహుతి కోసం వస్తామని అన్నారు. పంచాంగ శ్రమంలో పాల్గొన్న 40 మంది పంచాంగకర్తలు ఈ సందర్భంగా సవాల్ విసిరారు. వైఎస్ జగన్కు అక్టోబర్ నుంచి రాజయోగం పట్టనుందని వారు చెప్పారు. అక్టోబర్ 25 వరకు ఆయన జాతకంలో ఉన్న గోచర సమస్యలు పూర్తవుతాయన్నారు. జగన్ కీర్తి ఆ తర్వాత మరింత పెరుగుతుందని చెప్పారు. తాము ముఖస్థుతి కోసం చెప్పడం లేదని, తాము చెప్పినవి తప్పైతే జీవితంలో పంచాంగ శ్రవణం చేయబోమని సవాల్ చేశారు. తాము 40 మంది పంచాంగకర్తలను కూర్చుని భవిష్యత్తును అంచనా వేశామని, ఈ అంచనాలు ఏకాభిప్రాయమని చెప్పారు. విళంబి అంటే పొడవైనదని అర్థం వస్తుందని, అధిక మాసాలు ఎక్కువ ఉన్నందున దీనిని పొడవైన సంవత్సరంగా భావించవచ్చునని పంచాంగకర్తలు చెప్పారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమానలో జరిగిన వేడుకల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పురోహితులు ఆశీర్వదించారు. ప్రజా సంకల్పయాత్ర శిబిరం వద్ద జరిగిన ఈ వేడుకల్లో పలువురు పండితులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.